పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే ప్రభుత్వం మీకు ఓ శుభవార్తను అందించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ సేవింగ్స్ ఖాతాలో 3,500 రూపాయల వరకు పొందిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది. అలాగే జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే 7,000 రూపాయల వరకు పన్ను మినహాయింపును అందించనుంది. దాంతో ఖాతాదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని కేంద్రం ప్రకటించింది. చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటుతో పాటు పన్ను మినహాయింపు అందిస్తుంది పోస్టాఫీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7% అందిస్తోంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ను పరిశీలిస్తే 4% వడ్డీ రేటును అందిస్తోంది. కనీసం 500 రూపాయల డిపాజిట్తోనే పోస్టాఫీస్లో పొదుపు ఖాతాను ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్ పొదుపు ఖాతాపై వడ్డీని ప్రతి నెల 10వ తేదీ లేదా ఆ నెలలో చివరి రోజు ఉంచిన కనీస బ్యాలెన్స్పై లెక్కించి వడ్డీని అందిస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో 500కు మించి డబ్బులు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా 100 రూపాయలు ఫైన్ వేస్తారు. పోస్టాఫీస్ పొదుపు ఖాతాతో పాటు స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటును మార్చలేదు. భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 1.5 మిలియన్ పోస్టాఫీసుల్లో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా డబ్బును సురక్షితంగా రిస్కులేని వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. బ్యాంకులతో పోల్చితే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో అధిక వడ్డీ వస్తుంది. ఇటీవల పోస్టాఫీస్లో సేవింగ్స్ ఖాతాలు భారీగానే పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రస్తుతం పర్సనల్, జాయింట్ ఖాతాలపై పన్ను మినహాయింపును అందించింది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.